नमस्ते वेलकम टू पीवीबी न्यूज़ నేను మీ వసంత మాదరి ఇక హెడ్లైన్స్ చూస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ గిద్దలూరులో వేడెక్కిన రాజకీయం వైఎస్ఆర్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు అసహనం ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఎం జగన్ ఇన్చార్జీల నియమకం बीआरएस पै कांग्रेस नेता विजयशांति फायर 5 लक्षल कोट्ल अप्पुनु प्रजल नेत्तिन पेट्टारनि आग्रहं एन्निकलु समीपिस्तुन्न वेळ गिद्दलूरुलो राजकीयं वेडेक्कुतुंदि इप्पटिके वैएस्आर कांग्रेस पार्टीलो रेड्डी सामाजिक वर्गानिकि चेंदिन नायकुलु तम एम्मेल्ये सीटु इव्वालंटू विस्तृतंगा प्रकटिस्तुन्नारु ई नेपथ्यंलो सिट्टिंग एम्मेल्ये अन्ना रांबाबुकु सीट् इस्तारा लेदा मरि इंकेवरिकैना सीट् इस्तारा अन्न उत्कंठ रेपुतुंदि ఇక మరోవైపు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా గిద్దలూరు సీటు తనదేనంటూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు ఆదివారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ సన్నాహకాల్లో జోరు పెరిగింది ఇక తాజాగా రాష్ట్రంలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీఎం జగన్ నేడు ఇన్చార్జీలను నియమించారు ఈ మేరకు ఆయన పార్టీ పరంగా ఉత్తర్వులను జారీ చేశారు ఇక ఆయా నియోజకవర్గాల్లోని పార్టీని బలోపేతం చేయడం ఎన్నికల్లో శ్రేణులను విజయవంతంగా నడిపించడం ఈ అంశాలను ప్రాతిపాదికగా చేసుకొని ఆ మేరకు సామర్థ్యం ఉన్న వారిని ఇన్చార్జీలుగా నియమిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు బీఆర్ఎస్ పై విజయశాంతి మరోసారి మండిపడ్డారు గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఖజానాను కొల్లగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక 5 లక్షల కోట్ల అప్పును ప్రజల నెత్తిన పెట్టి వెళ్ళిందని ఫైర్ అయిపోయారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె నిప్పులు చెరిగారు ప్రతిపక్షం ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోతుందని అందుకే కాంగ్రెస్ గద్దెనెక్కిన 3 రోజులకే ఇచ్చిన 100 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తుందని విజయశాంతి విమర్శించారు ప్రతి ఏడు జరిగే కార్తీక మాసం కన్నుల పండుగగా నిర్వహించే లక్ష దీపోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఇక పుంగనూరు పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మంత్ర ఉచ్చారణలతో భక్తి శ్రద్ధలతో పూజలు ప్రారంభించి అఖండలం ఏర్పాటు చేశారు సాయం సంధ్యావేళలో కోనేరులో ఏర్పాటు చేసిన లక్ష దీపారాధనను రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం వైఎస్ఆర్ సిపి నాయకులు చెంగారెడ్డి హిందూ జాగరణ సమితిల ఆధ్వర్యంలో శివనామ స్మరణలో ప్రారంభించారు చీకటి బాధలను తొలగించి తమ జీవితాల్లో వెలుగును నింపాలనే వేల మంది భక్తులు కోనేరులో ప్రమిదలలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు ఉదయగిరి పట్టణంలో సచివాలయం 3లో జగన్ ఎందుకు కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు
ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. అంతేకాక పేద ప్రజల కోసం జగన్ మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్నకు చెబుదాం ఆట ఆడుకుందాం ఆంధ్ర వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజల కోసం వైద్య ఖర్చులు లేకుండా డాక్టర్ని ఇంటికి పంపిస్తూ ఆరోగ్యం చేయడం జరుగుతుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఈశ్వరమ్మ, మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, మండల కన్వీనర్ సేమ్ ఓబుల్ రెడ్డి, ఎంపీటీసీ తిరుపతి సర్పంచ్, సామ్రాజ్యం ఉప సర్పంచ్ ముత్తుజ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు పడతాం కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఆలోచించి ఏదైనా ఒక డెసిషన్ మంచిగా తీసుకొని ఆయనకు 175కి 175 సీట్లు మనం అందించాలా. ఆ అందించినప్పుడే ఆయన రుణం తీర్చుకోవటం జరుగుతుంది. తర్వాత ఉదయగిరి కాన్స్టెన్సీలో మా బ్రదర్స్ ఇద్దరు కూడా 83లో రాజకీయాలకు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి మధ్యలో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. వాళ్ళు ఏం చేశారు, మేకపాటి ఫ్యామిలీ ఏం చేసింది అనేది కూడా జనాలను ప్రజలు ఆలోచించాలా, దానికి సరైన న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. మేము మా సొంత డబ్బుతోటి 250 కోట్లు పెట్టి ఇక్కడ కాలేజీ ఒకటి పెట్టి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నవోదయ స్కూల్ అది దగ్గర దగ్గర 100 కోట్లు, 18 హై స్కూల్స్, 22 హై స్కూల్స్, 18 అప్రైమరీ స్కూల్స్ పెట్టించాం. ఏ ఎమ్మెల్యే కానీ రూపాయి పెట్టుంటే 2 రూపాయలుగా సంపాదించుకొని పోయి ఉంటారు, కానీ మేము ఎక్కడా రూపాయి ఆశించిన వాళ్ళం కాదు. మా గురించి కూడా మీరు ఆలోచించండి, ఆలోచించి మాకు సరైన న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన నవరత్నాల స్కీమ్ పెట్టాడు. నవరత్నాల స్కీమ్ తోటి ఒక మోస్తరి ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్, ఆ నవరత్నాలతోటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు బ్రతకగలిగే విధంగా పెట్టాడు. అదే కాకుండా ఆయన పెట్టిన స్కీములన్నీ కూడా జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఈ ప్రోగ్రామ్స్, వీటి వల్ల మామూలు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటేనే కొన్ని నెలలు తిరగాల్సి ఉండేవి నిమిషాల్లో మన చేతికి వచ్చే విధంగా ఒక ప్రోగ్రాం పెట్టాడు. జగనన్న ఆరోగ్య సురక్ష దానికి 22 రకాలు అంటే టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో చూసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి దానికన్నా పెద్ద జబ్బులుగా ఉండేటట్టు అయితే అది జిల్లా లెవెల్కో లేకపోతే ఇంకా పైకో పంపించడం, ఈ విధమైన కార్యక్రమాలు అన్నీ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు ఆడుదామ ఆంధ్ర అనే ప్రోగ్రాం, దాంతో మనకు హెల్త్ వైజ్ అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళని ఏదో విధంగా ఆరోగ్యరీత్యా కానీ హెల్త్ వెల్త్ రెండు ఆయన సమకూర్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. ఆ విధంగా తెలియకుండానే ఇంత అమౌంట్లు పంపించి ప్రజలను ఆదుకున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి మనము ఆయన రుణం తీర్చుకోవాలా అనేదానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఏ విధంగా కూడా ఆయన రుణం తీర్చుకోలేము.
తర్వాత 24 లో ఆయన మళ్ళా సీఎం అయినాడు అంటే దీనికి రెట్టింపుగా ఆయన పథకాలు పెడతాడు ఖచ్చితంగా మనం 24 లో ఆయనను ఖచ్చితంగా గెలిపించుకోవాలా అది మనందరి బాధ్యత మనం ఇటువంటి ముఖ్యమంత్రిని పొరపాటు కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జరిపే జల్లికట్టు నెల రోజులకు ముందే ఎస్ఆర్ పురం మండలంలోని ఎన్ఎండి పురం గ్రామంలో జల్లికట్టు ఉత్సాహంగా ప్రారంభమైంది ఇక జల్లికట్టులో పాల్గొనేందుకు తిరుపతి తమిళనాడు నుండి చుట్టుపక్కల పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఇక పోటిలో పాల్గొనే కోడి గిత్తలకు వివిధ రాజకీయ నాయకుల ఫోటోలు కట్టి సందడి చేశారు కోడి గిత్తలను నిలువరించే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి గాయపడిన యువకులను 108 వాహనం ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇంత జరిగిన జల్లికట్టు నిర్వహణ దరిదాపులకు కూడా పోలీసులు వెళ్ళలేదు భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఉత్తర్వుల మేరకు ఫారెస్ట్ చెక్పోస్ట్ భద్రాచలం వద్ద ఎస్ఐ విజయలక్ష్మి పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ నిర్వహించారు ఈ నేపథ్యంలో హర్యానాకు చెందిన మున్షిరామ్ భగత గోవిందులు డబ్బులు జల్సాలకు అతిగా ఖర్చు చేసుకుని సరిపోకపోవడం వల్ల గంజాయి వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చి బల్వన్ అనే వ్యక్తి ప్రోద్బలంతో ఒక ఆటోని కొనుగోలు చేసి దేవుని ప్రచార రథంలా తయారు చేసి భక్తుల వేషం ధరించి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోని కలిమెల పరిసర ప్రాంతాలలో బుజ్జి అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి హర్యానాలో అమ్ముటకు అక్రమంగా తరలిస్తూ ఉండగా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుండి 484 కిలోల గంజాయి ఒక ఆటో రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఐపీఎల్ 2024 మినీ వేలంలో కొనుగోలుకు అందుబాటులో ఉండనున్న ఆటగాళ్ల జాబితా విడుదలైంది డిసెంబర్ 19న దుబాయ్లో జరగనున్న వేలంలో మొత్తం 333 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు ఇక అందులో 214 మంది ఇండియన్ క్రికెటర్లు అయితే 119 మంది మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉన్నారు వీరిలో క్యాప్డ్ ప్లేయర్లు 116 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ 215 మంది అని ఐపీఎల్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది ఇక గరిష్టంగా 77 స్లాట్లు అందుబాటులో ఉండగా విదేశీ ఆటగాళ్లకు 30 స్లాట్లు ఉన్నాయని వివరించింది ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్